ఐఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి 30న గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం అయితే జైత్యాల జిల్లా ధర్మపూర్ లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అయితే ఉన్నాం. ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అయితే బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా అయితే నిన్న రథోత్సవంతో అయితే కురిశాయి. ఈ రథోత్సవం అయితే చాలా ఘనంగా జరిగింది. ఈ రోజు అయితే ఉండి లెక్కింపు కార్యక్రమం అయితే జరుగుతుంది. మనం ప్రస్తుతం టెంపుల్ ఈవో సంకటాల శ్రీనివాస్ గారితో అయితే ఉన్నాం. ఉండి లెక్కింపుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఉండి లెక్కింపు ఏ విధంగా జరుగుతుందని అయితే సంకటాల శ్రీనివాస్ గారిని అయితే అడిగి తెలుసుకుందాం. అందరికి నమస్కారం. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ప్రతి సంవత్సరం వలె బ్రహ్మోత్సవాల చివరి రోజు ఉండే లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది. ఇంతకుముందే ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ గారు వారి పర్యవేక్షణలో ఈ నిర్వహణ జరుగుతున్నది. ముఖ్యంగా తిరుమల సేవా సమితి కరీంనగర్ వారి నుండి సేవా సమితి వారు, అదేవిధంగా ధర్మపురి వాసవి సేవా సమితి వారు సుమారు 200 మంది వరకు ఈ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా సిసి కెమెరా పర్యవేక్షణలో, పోలీస్ శాఖ వారి పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరుగుతున్నది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఉండే కార్యక్రమం నిర్వహించబడుతుంది. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల చివరి సమయంలో ఉండి లెక్కింపు చేసి బ్రహ్మోత్సవాల ఆదాయం పరిగణించబడుతుంది. దీనిలో భాగంగా మధ్యాహ్నం వరకు ఈ లెక్కింపు కార్యక్రమం ముగుస్తుంది. ఈ ముగించిన తర్వాత బ్రహ్మోత్సవాల అనంతరం ఈ లెక్కింపును బ్రహ్మోత్సవాల ఆదాయంలో పరిగణించబడ్డాం. టెంపుల్ చైర్మన్ జక్కు రవీందర్ గారు అయితే మనతో ఉన్నారు. ఉండి లెక్కింపు అయితే ఇప్పుడు జరుగుతుంది. ఉండి లెక్కింపు గురించి మిగిలిన వివరాలను అయితే టెంపుల్ చైర్మన్ గారిని అయితే అడిగి తెలుసుకుందాం. బ్రహ్మోత్సవంలో భాగంగా ధర్మపురి లక్ష్మీస్వామి సన్నిధిలో 20 తారీఖు నుండి నిన్న 29 తారీఖు వరకు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు బ్రహ్మాండంగా ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో, అదేవిధంగా దేవాలయ అధికారుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో ఏదైతే భక్తులు ఉండిలో బంగారం రూపకంలో కానీ, వెండి రూపకంలో కానీ, డబ్బుల రూపకంలో వేసినటువంటి ఏదైతే ఉందో వాటిని ఈరోజు ఏసీ గారు, కొండగట్టు ఇన్ఛార్జ్ అయినటువంటి వారి ఆధ్వర్యంలో, ధర్మపురి ఈవో సంకటాల శ్రీనివాస్ గారు పర్యవేక్షణలో, వారి సిబ్బంది, ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యులందరం కూడా ఉండి లెక్కింపు కార్యక్రమం మా ముందే ఉండీలు ఓపెన్ చేసి లెక్కింపు మొదలైంది. ఈరోజు లెక్కింపులో వాళ్ళ తిరుమల స్వచ్ఛంద సంస్థకు చెందినటువంటి మహిళలు కరీంనగర్ నుండి 100 మంది వరకు రావడం జరిగింది. అదేవిధంగా ధర్మపురి మున్సిపల్ పరిధిలోని చాలా మంది మహిళలు కూడా ఈ యొక్క ఉండి లెక్కింపులో భాగస్వాములు అయినారు. దాదాపు మాకు తెలిసి పోయిన సంవత్సరం కంటే ఎక్కువ ఆదాయం వస్తాయని అనుకుంటున్నాం. ఇక్కడ అందరి పర్యవేక్షణలో ఎలాంటి సమస్యలు లేకుండా పోలీస్ సిబ్బంది ఉంది, ఎండోమెంట్ వాళ్ళు ఉన్నారు. ట్రస్ట్ బోర్డు సభ్యుల సమక్షంలో ఎలాంటి అవకతవకలు లేకుండా ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ లెక్క పెడతా ఉన్నారు. దాన్ని మా పర్యవేక్షణలో ఒక సిస్టమేటిక్ గా కౌంటింగ్ చేస్తా ఉన్నారన్నమాట తెలియజేస్తా ఉన్నాం.